హలో బ్రదర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్పి బిగ్ బాస్ గేమింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకైతే టాప్ క్రిమినల్ ఇంక్యుబేటర్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దీంతోపాటు మనకు ర్యాంపేజ్ విష్ వెబ్ ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ర్యాంపేజ్ విష్ వెబ్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ వచ్చినాయి కదా ర్యాంపేజ్ ఈవెంట్ టైంలో వచ్చిన బండిల్స్ అయితే మనకు. సో ఈ ర్యాంపేజ్ విష్ వెబ్ ఈవెంట్లో అయితే ఉండబోతున్నాయి. సో చూడండి, ఇక్కడ ఐటమ్స్ మనకు ఫిస్ట్ స్కిన్ అలాగే బండిల్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ ఐటమ్లు మనకు ర్యాంపేజ్ విష్ ఈవెంట్లో ఉంటుంది. సో 80% అయితే వెబ్ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయింది, ఇంకా మొత్తం కన్ఫర్మ్ కాలేదు. సో కన్ఫర్మ్ కాగానే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మనకైతే ఈవెంట్ మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ర్యాంపేజ్ విష్ ఇంకా మొత్తం అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు, కన్ఫర్మ్ అయినాక మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మనకైతే టాప్ క్రిమినల్ ఇంక్యుబేటర్ గురించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఫ్రీ ఫైర్ వాళ్ళ ప్రపోజల్లో అవుతుంది, సో టాప్ క్రిమినల్ ఇంక్యుబేటర్ రిటర్న్ తీసుకొని రావాలని చెప్పి. సో ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే ఇంకా మొత్తం డిసైడ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ ఇయర్ కూడా చాలామంది క్రిమినల్ ఇంక్యుబేటర్ రిటర్న్ వస్తుందని చెప్పారు, నేను ఓన్లీ గ్రీన్ క్రిమినల్ వస్తుందని చెప్పిన. సో చెప్పింది కూడా నిజమైంది. సో మన ఛానల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఫ్రెండ్స్. అలాగే ఫ్రీ ఫైర్ వాళ్ళు ఈ ఇయర్ కూడా క్రిమినల్ ఇంక్యుబేటర్కి సంబంధించిన ఒక ఈవెంట్ లాగైతే మనకైతే ఇవ్వబోతున్నారు. ఇస్తే అన్ని క్రిమినల్ ఇంక్యుబేటర్ బండిల్స్ రిటర్న్ రావచ్చు. సో దీంతోపాటు మనకు లాస్ట్ టైం ఓన్లీ గ్రీన్ క్రిమినల్ వచ్చిందిగా, సో సేమ్ అదే విధంగా ఏదన్నా ఒక క్రిమినల్ బండిల్ అయితే రిటర్న్ ఇచ్చే ప్లాన్లో అయితే ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడైతే క్రిమినల్ ఇంక్యుబేటర్ కానీ ఏ బండిల్ కూడా రిటర్న్ అయితే కాదు. సో ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే 15 ఆగస్ట్ ఆ టైంలో ఏదైనా ఒక బండిల్ లేకపోతే క్రిమినల్ ఇంక్యుబేటర్ రిటర్న్ ఇచ్చే ప్లాన్లో అవుతుర్రు. ఇంకా మొత్తం అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. కన్ఫర్మ్ అయినాక మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఫస్ట్ అయితే బ్రెజిల్ కంట్రీకి అయితే ఇవ్వబోతున్నారు. సో దాని తర్వాత ఒక్కొక్క కంట్రీకి ఇస్తారు. సో అది ఏదన్నా ఒక క్రిమినల్ బండిల్ ఇస్తురా, మొత్తం క్రిమినల్ ఇంక్యుబేటర్ ఇస్తురా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో నేనైతే ఏదన్నా ఒక క్రిమినల్ బండిల్ మాత్రమే రిటర్న్ వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీకైతే ఒక క్లారిటీ రావాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. గేమ్లో చాలామంది కూడా క్రిమినల్ ఇంక్యుబేటర్ గురించి అడిగారు, అలాగే కొంతమంది కామెంట్స్ కూడా వేసారు. సో మీకైతే క్లియర్గా నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే చెప్తున్నా, మనకు ఏదన్నా ఒక క్రిమినల్ బండిల్ మనకు రిటర్న్ వస్తుంది. ఆల్రెడీ గ్రీన్ వచ్చిందిగా, సో నెక్స్ట్ వేరే కలర్ అయితే రిటర్న్ అయితే వస్తుంది. సో దీంతోపాటు మనకు క్రిమినల్ బండిల్ రిటర్న్ వచ్చే డేట్ అయితే మనకు 15 ఆగస్ట్ ఆ టైంలో మనకు రిటర్న్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు అయితే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీకు ఫ్రీ ఫైర్లో వచ్చే మంచి మంచి అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.